మోడీ ఇంటికి మేము ఢిల్లీకి దేశాన్ని మారుస్తాం తెలంగాణ మోడల్ చేస్తాం మోడీ ఇంటికి మేము ఢిల్లీకి మోడీ ఇంటికి ఈ మేము ఢిల్లీకి మోడీ ఇంటికి అని పెట్టాలి దీని ఉల్టా కంతే ఇది ఇది మీద పెట్టి కింద జరిపితే మేము ఢిల్లీకి మోడీ ఇంటికి అని పెట్టాలి ఇదే సెట్ అయ్యేటువంటి టైటిల్ ఇక ఇక నిప్పు కనిక లెక్క గరుస్తలేడు చేయ ఉందని దొరికితే ఇట్లా కొరికి అంత కసి మీద ఉన్నాడు అని అనిపిస్తుంది మనకు ఫోటోలు చూస్తే ఏమి ఉండదు దేశాన్ని మారుస్తాం తెలంగాణ మోడల్ని అమలు చేస్తాం కేసీఆర్ దేశాన్ని మార్చుడు పక్కకు పెట్టి తెలంగాణ మోడల్ ఏందో చర్చకు పెట్టు ఫస్ట్ తెలంగాణ మోడల్ అంటే ఏంది ధరణి కష్టాలు దళిత బంధు కష్టాలు ఇంకేదో గిరిజన బంధు అన్నాడు అది ఇటు పోయిందో మూడెకరాల భూమి ఇటు పోయిందో స్కాలర్షిప్లు ఎట్టు పోయినాయో రియంబర్స్మెంట్ ఎట్లు పోయినాయో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఎట్టు పోయినాయో గిరిజన యూనివర్సిటీ ఎటు పోయిందో మైనింగ్ యూనివర్సిటీ ఎటు పోయిందో ఉద్యోగాలు ఎటు పోయినాయో ఇంటికో ఉద్యోగం నీ పథకాలన్నీ ఏమైపోయినాయో ఏది ఎటు ఈ ఈ మోడల్ని దేశం అంతా తెస్తారట ఈ మోడల్ అంటే ఏంది ఈ మోడల్ అంటే ఏంది అనుభవదారుడి కాలాన్ని డిలీట్ చేసి పేదలను ఇట్లా మట్టికి వచ్చినట్టు ఇదే మోడల్ దేశంలో అమలు చేస్తా అంటుండ్రు కేసీఆర్ ఇదే మోడల్ అంటే ఏంది కేసీఆర్ తొమ్మిదేళ్ళ నుంచి తాయి పాముగులో పన్నావు ఇదే మోడల్ అమలు చేస్తావా ఏమన్నా సచివాలయానికి వచ్చిన ఇది ఇదే మోడల్ అమలు చేస్తా అంటే కాళేశ్వర సోడ్దే గట్టు మళ్ళొకటి ఆడగట్టి ఇరాకుడ్ డ్యామ్ను కొట్టి ఇరాకుడ్ డ్యామ్ను కూడా మేము రీడిజైన్ చేయొద్దా అధ్యక్ష అని పార్లమెంట్లో చెప్పు మళ్ళా మళ్ళీ ఇట్లా స్క్రీన్ పెట్టి పార్లమెంట్లో ఇది రీడిజైన్ చేస్తా ఈడంటే అంత ఉంటారు కానీ పార్లమెంట్లో అయితే వంగవెట్టి గుత్తారు రాడా మంచి మంచి మేధావులు వచ్చి కూర్చుంటారాడా మన కాక ఆటలాడ సాగై అయితే నిన్న ఏమంటున్నాడంటే తెలంగాణ మోడల్ను అమలు చేస్తున్నాడు దేశమంతా ఏది పైసలు ఇచ్చి కొనుడు ఇక ఈ సభ కాడ చూడాలి ఊరు నాయను అది సభనా ఇగో సభ అంటే మామూలు సభ కాదు ఇగో ఇక చూడరు సభ ఎక్కడోడక్కడ వీక్ ఇగో ఇగో ఈయన అద్భుతమైన సబదుడు కాలి కుర్శీలు ఇగో అదో టోటల్ పబ్లిక్ పరంగా వెళ్ళిపోయారు సాల్ దూరా అని ఎక్కడో అక్కడ వీక్ ఇండి కదూ రాదురి సభ సురూకే అగో నేను శాతం అయినా కాడికి కొట్టి నీళ్ళ బస్ చేసుకొని పోతున్నాడు బుద్ధం మీద ఇగో కేసీఆర్ సభ ఇది అంత నింపుతామని చెప్పి నీకో ఎక్కడోడ అక్కడ వెళ్ళిపోయాడు అఖిలేష్ యాదవ్ మాట్లాడుతున్నప్పుడు ఇదంతా వీళ్ళెవడాగా పట్టాలి ఇక సభలో ఏం చేస్తామని చెప్పి ఇగో ఎత్తిండి సీసా సీసా ఎత్తి ఇక రాత్రి పైసలు పెట్టి తీసుకోకపోతే ఇగోది ఏమని తీసుకపోయారట వీళ్ళని ఐదు వందలు వీళ్ళు అడిగిరట మూడు వందలు ఇస్తా అన్నారట నీళ్ళు లేవు పాలు లేవు నిప్పులు లేవు ఏం లేవు తిండి లేదు పోయినాం వచ్చినాం రాగానే ఇప్పుడు వందిస్తా అంటుండు అంటుండు ఇగో ఇది సభ కేసీఆర్ సభ కేసీఆర్ సభల ఈడ కనిపిస్తున్న మంది ఈడ ఇడ కనిపిస్తున్న మంది ఇవి వీళ్ళు మంది కాదు ఇవి పైసలు ఇవన్నీ నోట్లు పైసలు ఇవ్వకపోతే ఎవ్వరు రాలే ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రులకు కాని వాళ్ళకి కూడా పైసలు ఇచ్చే తొలకొచ్చు కేసీఆర్ ఇక పైసలు ఇచ్చిన కోడి ఉంటుంది అది పానం ఉండాలి ఆత్మ ఉండాలి రావాలని కేసీఆర్ ముఖం చూస్తే ఆత్మలే భయపడిపోతే అగ్ని పదవు రద్దు చేస్తాం పాత పద్ధతిని తెస్తాం ముందుగా అలా ఇడ పాత పెన్షన్లు అమలు చేయి ఇక్కడ సర్కారు నౌకర్ వాళ్ళకు పాత పెన్షన్లు అమలు చేయి సన్నాసుల వారు దేశం అంతా రైతు బంధు దళిత బంధు ఫ్రీ కరెంటు ఇప్పటిదాకా రైతు బంధు వాళ్ళే చాలా మందికి ఇక దళిత బంధు అట కేసీఆర్ దళిత బంధు మీ అందరికీ ఎరుక్కున్నదే కదా ఊరికో కోడి ఇంటికో ఈకే నియోజకవర్గానికి ఐదు వందలు అంటాడు ఈ కుక్కలు జింపినిస్తారా లేక కొట్లాడుకోవాలి ఈ జనం అంతా ఈ యుగాంతం అయిపోయేదాకా కూడా ఈ ఈ రాష్ట్రంలో ఇవ్వలేడు ఇంకా ఇక ఫ్రీ కరెంటట బావుల కాడ కరెంటు మీటర్ పైసలు ఇటు కాడ వసూలు చేస్తున్నాడు ఇవే ఇవే స్కీమ్లు అమలు చేస్తున్నాడట దేశం అంతా ఇవే బడవాయి మాటలు విశాఖ ఉక్కును పబ్లిక్ సెక్టార్లో పెడతాం విశాఖ ఉక్కును పబ్లిక్ సెక్టార్లో పెడతాం ఫస్ట్ ఆర్టీసీని పెట్టు ఈ ఆర్టీసీని ఏమని చెప్పినావు ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పినావు కార్పొరేషన్ను అది చేయలే ముందుగా ఈ విశాఖ ఉక్కును పబ్లిక్ సెక్టార్లో పెడతాను నిజాం షుగర్ ఫ్యాక్టరీని వంద రోజులలో ఇస్తా అని చెప్పి నీ బిడ్డ చెప్పిపోయింది ఇదేటు వీకిందో మహిళలకు చట్టసభలో ముప్పై ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తాం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్న మహిళలు ఎంత ఎమ్మెల్యేలు ఆరుగురు ముందుగా ఇలా ముప్పై ఐదు చేయి ఇలా ముప్పై ఐదు చేసినాక దేశంలో దే దేశం పోదు ముప్పై ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తారట మహిళలకు మరి ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇకపోదువి ముప్పై ఐదు శాతము ముప్పై ఐదు శాతం నీ పాలక మండలిలో నీ 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 పార్టీలో ఉన్నారా నీ పార్టీ మేన్ పదవులలో ఉన్నారా లేదు కాంగ్రెస్ బీజేపీ వల్లే నీటి యుద్ధాలు వస్తావు అప్పుడు నువ్వు పుట్టలేదు కాబట్టి తశ్వ చేసేవాళ్ళు లేక వచ్చినాయవాడిని ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా సిపాయివి బ్రిజేష్ బ్రిజేష్ ట్రిబ్యునల్ జడ్జి ఎప్పుడు ఎప్పుడు హరి అంటాడో అన్నట్ ఆగో జడ్జిని కాల ఇట్లా కుర్చీ మీద తీసుకొచ్చి కూర్చుని పెడతాడట ఆయన ఎప్పుడు హరి అంటాడో తెలియదు అట బ్రిజేష్ ట్రిబ్యునల్ జడ్జి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది చాలా రోజుల క్రింద వేసినటువంటి ట్రిబ్యునల్ అది ఆ ట్రిబ్యునల్ జడ్జిని ఎప్పుడు ఎప్పుడు చచ్చిపోతాడో అంటుండు ప్రతిపక్షాలను కేంద్రం వేధిస్తున్నదని ఆరోపణ కేంద్రం వేధించేది ఉంటే నీ బిడ్డ ఈ పాటికి లోపల ఉంటుండే నీ బిడ్డ నీ కొడుకు నీ అల్లుడు నువ్వు అంతా లోపల కేంద్రం వేధిస్తలేదు కేంద్రంతోనే చీకట్లో పోయి సార్ దండం పెట్టి సరే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను వచ్చి ఈ దుకాణం పెట్టిండు అంతే ఖమ్మంలో బిఆర్ఎస్ బహిరంగ సభ హాజరైన విజయన్ కేజ్రీవాల్ మాన్ అఖిలేష్ మా పాలసీ నేషనలైజేషన్ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మత విద్వేష మంటలు రేపుతున్నారు ప్రతిపక్షాలను వేధిస్తున్నారు నేను సీదా చెప్తున్నా ప్రతిపక్షాలను ఈడ నువ్వు ప్రతిపక్షాలను ఏం చేసినవా కోదండరామ్ ఇంటి తలుపులు ఇరగబొట్టినావు నన్ను డెబ్బై నాలుగు రోజులు జైల్లో పెట్టినావు ఇటు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించినావు అటు బండి సంజయ్ ఇంట్లో ఉంటే అరెస్ట్ చేయించినావు నువ్వు నువ్వు సక్కదిత్తున్నావు ఆవిడ ప్రతిపక్షాలను ప్రధానమంత్రి నరేంద్ర మా నేను సీదా చెప్తున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మీ పాలసీ ప్రైవేటైజేషన్ మా పాలసీ నేషనలైజేషన్ ఇవాళ ఎల్ఐసీని అమ్ముతా అమ్ముతా అంటున్నావు అమ్మాయి పర్వాలేదు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత నువ్వు ఇంటికి మేము ఢిల్లీకి గ్యారంటీగా మళ్ళీ ఎల్ఐసీని వాపస్ తీసుకుంటాం ఇవాళ మిషన్ భగీరథతో తెలంగాణ దూప తీర్చుకున్నాం దేశంలో మా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఐదేళ్లలో దేశమంతా ప్రతి ఇంటికి బ్రహ్మాండంగా నల నల్లాబెట్టి శుద్ధమైన మంచి నీటిని అందిస్తాం ఉజ్వలమైన భారతదేశాన్ని ఆవిష్కరించడం కోసమే బీఆర్ఎస్ పుట్టి కేసీఆర్ నల్లా తట్ట పని మట్టి పని నీళ్ళ పని అని అంటే కథమే భారతదేశంలో ఈ స్కీమ్ తెచ్చడానికి అంటే ఇంకా చాలా మింగేది ఉన్నది రా నేను అని చెప్తున్నాడు అన్నాడు దాని మాట అయితే ఇక నరేంద్ర మోడీ కట్ట నీళ్ళే శాతం ఇప్పుడు దేశంలో నీళ్ళే తాగతలేరా జనం మొత్తం భారతదేశం ఎట్ట భర్తులు వచ్చినా నీళ్ళు తాగకుండా ముందుగా ఈ సన్నాసి మిషన్ భగీరథ నీళ్ళు నీళ్లతోని తెలంగాణ ధూప దీర్చినమాట ప్రజలారా మిషన్ భగీరథ నీళ్లతోని తెలంగాణ ధూప తీరిందా ఒక్కసారి చెప్పు మీ ఊరికి వస్తున్నాయా మిషన్ భగీరథ నీళ్లు మీ ఊరికి మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా జర చెప్పు ఒక్కసారి మీ ఊరికి మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా ఒక్కసారి కామెంట్ లో చెప్పండి ఇగో సన్నాసులవారు సుడు బాతాల పోసెట్టి మిషన్ బజీ లేవు నీళ్ళు పీస్ టేదు ఈ నమూనా తీసుకొస్తారట ఇవే చేతులు మళ్ళా ఇగో వస్తలేవు నో 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 వస్తలేవు దూప తీర్చుకున్నాము అంటాడు ఈయన దూప కేసీఆర్ ఎటువంటి వాడు ఎరికైనా మంచినీళ్ళ ట్యాంకులో బయలుకు పోయేటోడు జనం దాగి బతుకుతారని కూడా ఆట చేసోడు ఇంకే చెప్తాడు మనకు ముచ్చట దూప తీర్చుకున్నాం దూప తీర్చుకున్నాం దొంగ వాడాలని ఆ దేశంలో మా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే దేశం దేశమంతా ప్రతి ఇంటికి దేశమంతా కాదు ఐదేళ్లలోపు స్కీములు పెట్టి కమిషన్లు కొడతామని చెప్తున్నాడు అన్నట్టు బీఆర్ఎస్ లాంటి భావజాలం ఉన్న పార్టీలు దేశంలో అధికారంలోకి వస్తే రెండేళ్లలో తెలంగాణ లాగా వెలుగు జిలుగుల భారతదేశాన్ని తయారు చేస్తామని బీఆర్ఎస్ చీఫ్ సీఎం కేసీఆర్ అన్నారు ప్ర ప్రశ్నించడానికి చైతన్యం తీసుకురావడానికే బీఆర్ఎస్ వచ్చిందని దేశ ప్రజల దాహం తీర్చి సాగు భూములు తడుపుతామని చెప్పారు రైతు బంధు దళిత బంధు ఉచిత కరెంట్ను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు అగ్నిపదను రద్దు చేస్తామని కేసీఆర్ తెలిపారు బుధవారం ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ జరిగింది ఈ కార్యక్రమానికి కేరళ సీఎం పినరాయి విజయన్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా తదితరులు హాజరయ్యారు సభలో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ దొందు దొందే కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీజేపీని తిట్టడం బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ తిట్టడం పనిగా పెట్టుకున్నాయి ఈ తిట్ల పురాణం కాదు మన గొంతులు తడవడానికి మన పొలాలు తడవడానికి పంటలు పండడానికి బిఆర్ఎస్ ను తీసుకొచ్చినామని అని చెప్పినట్టు బీఆర్ఎస్ ను మన దాంతో నువ్వు గొంతులు కోసితోని తడి బట్టలతో కుతికెలు కోసితోని కదా కేసీఆర్ నువ్వు గొంతులు దొరుకుతావు నేను చెప్తాను అనగా మంచినీళ్ళు ట్యాంక్లో బయలుపోయే రకం ఆ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం కార్పొరేట్ శక్తులకే కేంద్రం అండ కేసీఆర్ ప్రజా ఉద్యమాన్ని మొదలు పెట్టారని కేరళ సీఎం పినరై విజయన్ అంటుడు విజయన్ గారు ఈ సన్నాసుల వారే భారత రాజ్యాంగాన్ని మార్వాలా వద్దా అంటుండు మార్వాలా వద్దా ఎస్టీల జనాభా పెరిగింది వాళ్ళ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ పెరగాల వద్దా దానికోసం భారత రాజ్యాంగాన్ని మార్చాలా వద్దా ఓ సన్నాసి భారత రాజ్యాంగంలో మార్చుకునే అవకాశం ఉంది ఇంకా దానికి రాజ్యాంగాన్ని మార్చుకునేందుకు కానీ ఇక ఇక పిల్లరాయి విజయన్ గారు కేసీఆర్ ఎంతో శక్తివంతుడు ఉద్యమకారుడు గొప్పోడు అని చెప్తా ఉన్నాడు ఎంత శక్తివంతుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం పార్టీ ఒక్క ఎమ్మెల్యే ఉంటే వాడిని కూడా ఎత్తుకొని పోయాడు అంత శక్తివంతుడు కేసీఆర్ రేపు పొద్దుగాల మిమ్మల్ని ఏడా రామ్లీల మైదానం కాడ పెట్టి అమ్మేస్తాడు కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి కేంద్రానికి ప్రజల కష్టాలు పట్టడం లేదు మేము కంటి వెలుగును అమలు చేస్తాం ఈ కేజ్రీవాల్కు పాప అమాయకుడు ఉన్నట్టున్నాయి ఇంకా తెలియదు కేజ్రీవాల్కు కేసీఆర్ కంటి వెలుగు సంగతి తెలియదు కేజ్రీవాల్ చాలా అమాయకుడు ఉన్నాడు వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తాం సరే నిజంగా ఆడ ఆయన అమలు చేస్తే దానికి లెక్క పత్రము దాని కిట్టు సరైన అద్దాలు సరైన టెస్ట్లా ఉంటాయి మన దొంగ ఏముంది కన్లార్దాలు పెడితే కథ మొత్తం గులాబీమయం కనిపించాలి అరవై రూపాయల కన్నలార్దాలు అవి అరవై రూపాయల కాలార్దాల సంగతి పాప వీళ్ళకి తెలియక రెండు మూడు చూపించిండు ఎక్కువ చూపేలే ఇటు యాదాద్రికి తీసుకుపోయి గుడి చూపెట్టిండు అటు ఖమ్మం కలెక్టరేట్ కార్డుకి తీసుకుపోయి కలెక్టరేట్ ఎట్లా చూడు ఈ రెండే చూపెట్టిండు వీళ్ళని ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళొస్తే తెలంగాణ జనం కష్టాలు చూస్తే వీళ్ళకి అర్థమయ్యేది ఇక చెప్పకపోదురు ఇక ఇంకా గమ్మత్మించడం లోక్తంత్ర కాదు లూట్ తంత్ర దేశాన్ని మోడీ భ్రష్టు పట్టిస్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు టైం ఎప్పుడు ఒకేలా ఉండదని చెప్పి పంజాబ్ సింగ్ భగవంతమా అని చెప్తున్నటువంటి మాట సరే వీళ్ళైతే పాప అమాయకులు వీళ్ళ పని చేస్తాడు ఇక వీళ్ళు వీళ్ళు కొత్త సోపది కాదు సర్వీసెస్ వన్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు Promote your business and boost your sales 100% at very low cost. SendShortly provides bulk SMS services along with email campaigning, voice message and DLT services too. You can choose your package according to the requirement. For further queries and details you can call up our team. So what are you waiting for? Just one call away to boost your sales.